హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పాలకూర పెసరపప్పు పొడి కూరని చూపిస్తున్నాను. అన్నంలోకి చపాతీలోకి చాలా కమ్మగా ఉంటుంది. లంచ్ బాక్సెస్లో కూడా ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఈ కర్రీకి కావలసిన పదార్థాలు తయారు విధానం ఏంటో చూసేద్దాము. ముందుగా 4 కట్టల పాలకూరను అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసి సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చిన్న సైజు కట్టలు అన్నమాట, 4 కట్టలు తీసుకున్నాను. 50 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ 50 గ్రామ్స్ని నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను అన్నమాట. పెసరపప్పుని 1 అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను. 1 పెద్ద సైజు ఆనియను, 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మీరు అచ్చంగా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పచ్చిమిర్చి కొంచెం మిర్చి పౌడర్ తోటి చేస్తున్నాను అన్నమాట. ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. చాలా తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆకుకూర అంటే ఎక్కువ శాతం పిల్లలకి ఇష్టం ఉండదు కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వద్దనకుండా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది కర్రీ. 1 నిమిషం పాటు కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూను కారం వేసుకుంటున్నాను. నేను వాడే కారం కూడా ఎప్పుడు మసాలా కారమే వాడుతున్నాను, మీ దగ్గర ఉంటే అదే వేసుకోండి. నేను 1/2 టీ స్పూను సాల్ట్ వేశాను. ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్, ఆకుకూరలో కొంచెము సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత పాలకూర అంతటిని కూడా ఇట్లా వేసేసుకుందాము. పాలకూర రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిది కదా, అందువల్ల పాలకూర కూడా మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎనిమిక్గా ఉన్న పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు పాలకూర అంతటిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, పాలకూర అంతా దగ్గర పడిపోయింది. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో పాలకూర అంతా మెత్తబడిపోయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసేసుకుందాము. నేను చూపించిన కొలతలతోనే మీరు కూడా వేసుకోండి, ఎక్కువైనా తక్కువైనా అంత బాగుంటుంది అన్నమాట. పెసరపప్పు అనేది నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను, మీరు కూడా 50 గ్రామ్సే వేసుకోండి. ఇలా అంత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మరొకసారి చూసుకుందాము. పెసరపప్పు అనేది బాగా మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు పెసరపప్పు. ఇంకొంచెంసేపు ఉడకాలి, 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అన్నమాట, ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. మీరు మసాలా కారం వేసుకున్నట్లయితే ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడర్ అనేది వేసుకోండి. నేను మసాలా కారమే వాడుతున్నాను కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను, సరిపోలేదు. 1/2 టీ స్పూన్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని బాగా అంతా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిపోయింది అనుకోండి బాగా పొడి పొడిగా ఉంటుంది, ఇలా కొంచెం ముద్దగా ఉంది కదా, చల్లారిపోయిన తర్వాత ఇంకా పొడి పొడిగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్ కదా, చాలా తక్కువ టైంలో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. హడావుడిగా ఉన్నప్పుడు, కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ కర్రీస్ని అయితే చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.